హలో అందరికి నమస్కారం వెల్కమ్ టు ఆనోస్ కిచెన్ ఈ రోజు బంగాల్ దుంప కుర్మా అనేది షేర్ చేయబోతున్నాను ఇది బిర్యానీలోకి ఫ్రైడ్ రైస్ పుల్కా రోటీ నాన్ ఇంటన్నిట్లో కూడా చాలా టేస్ట్గా ఉంటుంది అది కూడా కాకుండా 10 మినిట్స్లో రెడీ అయిపోతుందండి తప్పకుండా ఈ విధంగా తయారు చేయండి టేస్ట్ ఎలా ఉందో కామెంట్స్లో తెలియజేయండి బంగాళదుంప కుర్మా తయారు చేసుకోవడానికి ముందుగా మసాలా అనేది తయారు చేసుకోవాలి ఇక్కడ మిక్సీ జార్లో కొబ్బరి 1/2 కప్ అండి 1 టేబుల్ స్పూన్ సోంపు 1 టేబుల్ స్పూన్ గసగసాలు 1 గ్రీన్ మిర్చి 10 లేక 8 జీడిపప్పు కొద్దిగా దాల్చిన చెక్క లవంగాలు 1-3 మిరియాలు 1/2 టేబుల్ స్పూన్ జీరా 1/2 టేబుల్ స్పూన్ కొద్దిగా 4 లేక 5 వెల్లుల్లిపాయ రెబ్బలు కొద్దిగా అల్లం ముక్క ఇవన్నీ కూడా మిక్సీ జార్లో వేసేసుకోవాలి ఇవన్నీ కూడా మునిగే వరకు కొద్దిగా వాటర్ పోసుకోవాలండి వాటర్ పోసుకొని మొత్తంగా చేసుకోవాలి వీటన్నిటిని కూడా బంగాళదుంప కుర్మాలోకి ఇక్కడ మసాలా తయారు చేసుకున్నామండి బంగాళదుంప కుర్మా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ఇక్కడ కుక్కర్లో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ బాగా కాగిపోయింది కాగిన వెంటనే 1 మరాఠీ మొగ్గ 2 యాలకులు లవంగాలు 2 1 దాల్చిన చెక్క ఆల్రెడీ మనం మసాలాలో వేసాం కాబట్టి ఇవి తక్కువగా తీసుకోండి ఇవన్నీ కూడా కుక్కర్లో వేసుకోవాలి పచ్చిమిర్చి 1 ఒక ఆనియన్ను ఇలా లాంగ్ గా పీసెస్ కట్ చేసుకొని వేసుకోవాలి తో పాటు కొద్దిగా కరివేపాకు కొద్దిగా పుదీనా 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అన్నీ కూడా బాగా వేయించుకోవాలి మంచి కలర్ వచ్చే వరకు కూడా ఆనియన్స్ తొందరగా వేగుతాకి 1 టేబుల్ స్పూన్ సాల్ట్ తీసుకున్నానండి ఆనియన్స్ వేగిపోయాయి వేగిన వెంటనే కూడా ఇక్కడ 2 టమాటాలు తీసుకున్నాము టమాటాలు కూడా వేసేసుకోవాలి బాగా సాఫ్ట్ అయ్యే వరకు కూడా కలుపుకుంటూ వేయించుకోవాలి ఇక్కడ 1/2 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేస్తున్నాను కొద్దిగా క్యారెట్ పీసెస్ 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ ఇవన్నీ కొద్దిగా మగ్గిన వెంటనే 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ అండి ఇక్కడ గరం మసాలా పౌడర్ వేయని అవసరం లేదు ఎందుకంటే మనం ముందుగానే మసాలా అంతా తయారు చేసి పెట్టుకున్నాము వాటర్లో పోసుకొని పెట్టేసుకున్నాను ఇక్కడ 4 బంగాళదుంపలు ఈ విధంగా మీడియం సైజ్గా కట్ చేసుకోవాలి ఇవి కూడా వేసేసుకోవాలి బంగాళదుంపను వేసిన వెంటనే కూడా ఒక 2 మినిట్స్ వరకు కలుపుకోవాలి బాగా ముందుగా మనం మిక్సీ చేసుకున్న ఈ మసాలా పేస్ట్ అంతా కూడా దీంట్లో వేసుకోవాలి ఇక్కడ 1/2 గ్లాస్ వాటర్ పోసేసుకొని మొత్తం కూడా ఈ మసాలా అంతా కూడా పేస్ట్ అంతా దీంట్లో వేసేసుకోవాలి ఇక్కడ వేసిన వెంటనే కూడా బాగా కలుపుకోండి ఈ విధంగానే 2 మినిట్స్ వరకు కూడా బాగా మగ్గించాలి ఇంక 2 మినిట్స్ అయిపోయిన వెంటనే కూడా ఈ స్టేజీలో మనం ఇక్కడ సాల్ట్ అనేది సరిపోయిందా లేదా అనేది కూడా చూసుకొని వేసుకోవచ్చు ఇక్కడ నేను 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను 1/2 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేస్తున్నాను ధనియా కొద్ది 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి ఎక్కువగా వాటర్ అనేది యాడ్ చేయొద్దు వాటర్ యాడ్ చేసుకున్న వెంటనే కూడా బాగా కలుపుకోండి ఇక్కడ కుక్కర్ మూత పెట్టేసేసుకొని 4 లేక 3 విజిల్స్ వచ్చే వరకు కూడా కుక్ చేసుకోవాలి చల్లారిన తర్వాత ఓపించేద్దాం బంగాళదుంప కుర్మా 10 మినిట్స్లో రెడీ అయిపోతుంది చాలా టేస్ట్గా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందనేది కామెంట్స్లో తెలియజేయండి బాగా చల్లారిపోయింది ఇక్కడ బంగాళదుంప కుర్మా అనేది రెడీ అయిపోయింది సర్వింగ్ ప్లేట్లో తీసేసుకుందాం చూసారు కదా బంగాళదుంప కుర్మా అనేది 10 మినిట్స్లో ఈజీగా తయారు చేసుకోవచ్చండి ఇది తప్పకుండా ట్రై చేయండి ఎలా ఉందనేది కామెంట్స్లో తెలియజేయండి ఇది అండ్ ఫ్యామిలీతో షేర్ లైక్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు బాయ్